ఎస్కోబార్, మీరు మర్చిపోతున్నారు, పాబ్లో ఎస్కోబార్ 4 సిరీస్ వచ్చే అతని గురించి. ఆ సిరీస్ మీరందరూ ఒకసారి చదవాల. ఎందుకు చెప్తున్నానంటే దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయో లేదో మీరే కంపేర్ చేయండి. ఎప్పుడో జరగలేవి, అరౌండ్ 85-90s, 25 ఏళ్లకు ముందు జరిగింది. ఇలాంటి వ్యక్తిని చరిత్రలో, ఇండియా చరిత్రలో, భారతదేశ చరిత్రలో కెన్ యూ కంపేర్ వన్ క్యారెక్టర్? మీరు ఆల్ ఆఫ్ యూ డోంట్ టెల్ టు మీ, మీ ఆత్మను అడగండి. మీరు నా 30 ఏళ్ళు 20 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు కదా, కెన్ యూ కంపేర్? దట్ ఈస్ ది క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్స్ కావాలా అనేది క్వశ్చన్ మార్క్. వీ కెన్ డీల్ ఎనీబడీ పొలిటికలీ, దట్ ఈస్ నథింగ్. సమ్ టైమ్స్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ వస్తాయి, భేదాభిప్రాయాలు ఉంటాయి, ఐడియాలజీలు డిఫర్ అవుతాం, ఓసారి అవగాహన లోపంతో డిఫర్ అవుతాం, ఓసారి ఏదైనా ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ చూడం, అలాంటి క్యారెక్టర్. అందుకనే పాబ్లో ఎస్కోబార్ అన్నాం. సిమిలర్ క్యారెక్టర్ 47 ఏళ్లుగా నేను రాజకీయాల్లో, 45 ఇయర్స్, నెవర్ ఐ హావ్ సీన్, ఐ హావ్ ఇమాజిన్, ఐ డిడ్ విజువలైజ్ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. సార్, పోలవరం ఇప్పుడు ఒక ట్రాక్ లో పడుతుంది, అమరావతి ఇష్యూని ట్రాక్ లో పడుతుంది కూడా, పడింది కదా. అంత చూస్తున్నారు, కంప కొట్టడానికి 30 లక్షలు అయింది, 36 లక్షలు అయింది కంప కొట్టడానికి. 36 కోట్లు సార్, 36 కోట్లు అయింది, 36 కోట్లు కంప కొట్టడానికి. చేసిన కంపుకి ఆ కంపుని క్లీన్ చేయడానికి 36 కోట్లు. కెన్ యూ ఇమాజిన్? ఎక్కడన్నా ఇలాంటి విచిత్రమైన వ్యక్తులు ఎక్కడన్నా చూస్తారా? మీరు ఏం చెప్పాలి సార్? మన కర్మది వేరే దేశాలు అయితే ఏం చేస్తారో తెలియదు కానీ నాకు. ఈరోజు మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ వచ్చింది, మళ్ళా ఇక్కడ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇచ్చారు. దీంతో కేంద్రంలో కూడా మనకు పనులు అవకాశం వచ్చింది. వాళ్ళు కూడా, ఎందుకంటే మేము ఎన్డీఏ, బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురం కలిసి పోటీ చేశాం. ముగ్గురం కలిసి ఈ రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేస్తామని, రీకన్స్ట్రక్షన్ చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీ ఫలితమే ఏదైతే పెండింగ్లో ఉండే ఈ ప్రాజెక్ట్ని చాలా తొందరలో, ఇఫ్ యూ కెన్ సీ టైమింగ్ ఆల్సో. నేను ఫస్ట్ టైం పోయినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 సార్లు ప్రధానమంత్రిని గెలిచాను, 2 సార్లు వాటర్ రిసోర్స్ మినిస్టర్ని గెలిచాను, 2 సార్లు 3 సార్లు నేను ఫైనాన్స్ మినిస్టర్ని గెలిచాను. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మంత్రులు వెళ్ళారు, మా డిపార్ట్మెంట్ వెళ్ళారు, అందరూ కలిసి మాట్లాడారు. దాని పర్యవసానం ఈరోజు మళ్లీ పోలవరాన్ని ట్రాక్లో పెట్టగలిగాం. ఇప్పుడు ఒక ఆశ ఇది పూర్తి అవుతుందని ఒక నమ్మకం రావడం జరిగింది. మళ్లీ పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడి, దీనికి మళ్లీ జీవాన్ని పోసాం. ఇలాంటి ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్రాన్ని అభినందిస్తున్నా. ఇట్ విల్ గో ఎ లాంగ్ వే ఫర్ ద తెలుగు కమ్యూనిటీ అండ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ. దానికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే నేను చెప్తున్నా మళ్లీ, ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 100 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాల. ఎవ్రీడే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, మేము చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులు అంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్. సౌత్ కొరియాకి వెళ్ళాను, కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను. వాళ్ళ కంపెనీ చూశా, పర్సనల్గా ఇన్వైట్ చేశారు, రమ్మన్నా. ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక షార్ట్ లిస్ట్ వేశారు. నేను ఛాలెంజ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే, ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే, మా సెక్రటరీలు అదే పని పెట్టారు.
మా సెక్రటరీలు ముందుగా చైనాకి పోయి వచ్చారు, ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు, మళ్ళీ నేను పోయారు వచ్చారు. మేము బెంగళూరు దగ్గరైతే వస్తామన్నారు. ఓకే మీరు రండి ఇస్తా అన్న, మీరు రమాందర్ నీళ్ళు ఎక్కడ అన్నారు. ఒక సవాలుగా చెప్పా, 8 నెలలు నాకు టైం ఇవ్వండి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్న. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా. అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది, కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని ల్యాండ్ ఇచ్చా. కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని, ఎల్ఎన్టీ చెప్పి లెవలింగ్ చేయించా. ఆ ప్రాజెక్టు పూర్తి చేసింది, 3 ఏళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం. ఈరోజు 431,000 వెహికల్స్ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి. వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ 1700 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. కెన్ యూ ఇమాజిన్? ఎవడన్నా వస్తాడండి? ఈజ్ ఇట్ గవర్నెన్స్? ఒక ప్రెస్టీజియస్ కమిటీ, ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసెంబ్లీ ఏం చెప్పారు? రాజశేఖరుడు ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు. యూ రిమెంబర్? ఎంత ఫన్నీగా బిహేవ్ చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 1700 కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి కోళ్ళలు, కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి, ఆస్తులు చెప్తే అయ్యే పరిస్థితి వచ్చాయి. ఈ గవర్నమెంట్ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ ఫేసింగ్ టుడే. అయినా కూడా ఏమాత్రం కూడా కాన్ఫిడెన్స్ పోకుండా, మీరు ఒక ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్, 990 కోట్ల రూపాయలు, అంతకంటే ముందు 2200 కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పవర్ కట్టడానికి దాన్ని దీన్ని డైవర్ట్ చేశారు. 990 కోట్లు ఎక్కడ డైవర్ట్ చేశారు కూడా చెప్పకుండా డైవర్ట్ చేశారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేము ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పెట్టారు. 990 కోట్లు రిలీజ్ చేస్తే 1100 కోట్లు మళ్ళా ఇస్తున్నారు. అంటే 2000 కోట్ల రూపాయలు పంచాయతీల డబ్బులు తీసుకొచ్చాం 100 డేస్లో. ఇలాంటివి అనేక డిపార్ట్మెంట్లలో వీళ్ళు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేస్తే, నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఏమని, మీరు ఇచ్చేయలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు, యూసీలు ఇవ్వలేదు, మీరు డైవర్ట్ చేశారు, ముందు ఇది పరిష్కారం చేయండి, తర్వాత మీ విషయం మేము ఆలోచిస్తాం, అంటే మేమేం చేయలేమని. మళ్ళా వాళ్ళు ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి దాని మీద మళ్ళా ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కెన్ యూ ఇమాజిన్? వార్నింగ్ లెటర్ అంటారా, హెచ్చరిక అంటారా, మీ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంటారా? మీకు ఇవన్నీ విషయాలు, మీరేంటంటే మీకు చిన్న విషయాలుగా కనపడస్తాయి. దిస్ ఇస్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఒక్కళ్ళు లేడయ్యా ఢిల్లీ సెక్రటరియట్లో ఆంధ్ర నుంచి? కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో, అదే మరి ఇండస్ట్రియలైజేషన్కి 2 నోట్స్ని క్లియర్ చేశారు. ఇది ఒక నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి ఒక మంచి ఊతం ఇస్తుంది, ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని ఇస్తుంది. ఈరోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ 1 టోటల్గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు. ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ 1 కింద, అక్కడ జరిగిన డిస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ 1ని క్లియర్ చేశారు. ఫేజ్ 1కి 30,436.95 కోట్లు కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసే నాటికి 4,730.71 కోట్లని ఇన్వెస్ట్ చేశాం. 4,730 కోట్లు ఇన్వెస్ట్ చేశాం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం. బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు 25,706 కోట్లు వస్తుంది. 25,760 కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది 15,146 కోట్లు. ఆ బ్యాలెన్స్లో మొత్తం రిలీజ్ చేసిన తీసేసినాక
15,000 కోట్లు ఇవ్వాలి. ల్యాండ్ అక్విజిషన్కి అండ్ R&R ఇవన్నిటికి 1,597 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ పోతే ఈరోజు నెట్ 12,157 కోట్లు ఇవ్వడానికి కేబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు 2 సంవత్సరాలకి, ఇదేదో 20 ఏళ్లు 30 ఏళ్లు కాకుండా 2 ఇయర్స్కే 24-25కి 6,000 కోట్లు, 25-26కి 6,157 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు. ఇక్కడ కూడా డేట్ వారీగా ప్రిస్క్రైబ్ చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ 1 ECRF డ్యామ్ December 24, కన్స్ట్రక్షన్ ఆఫ్ ECRF డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ 2 June 2025, కంప్లీషన్ ఆఫ్ స్పిల్వే అండ్ గేట్స్ May 2025, కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ May 2025, కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ May 2025, కంప్లీషన్ ఆఫ్ ECRF గ్యాప్ 2 అండ్ డ్యామ్ March 2026. మొత్తం కూడా ప్రాజెక్ట్ని 2026-27 మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషం తగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ రాయనికి, ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనస్ఫూర్తిగా అభినందనలు. అదే సమయంలో ఈరోజు దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేస్తున్నారు. మన దగ్గర 3 కారిడార్లు వచ్చాయి. విశాఖపట్నం చెన్నై కారిడార్, బెంగళూర్ చెన్నై కారిడార్, బెంగళూర్ హైదరాబాద్ కారిడార్, 3 కారిడార్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం 28,602 కోట్ల రూపాయలు ఈ కారిడార్లో ఖర్చు పెట్టడానికి 12 ప్లేసెస్లో డబ్బులు అలకేట్ చేశారు, ముందుకు వచ్చారు. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి కల్పించాలనేది మెయిన్గా. అదే మరి ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, లేకపోతే హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ చేయడం కోసం ముందుకు వచ్చారు. మళ్ళీ ఇక్కడ 3 కారిడార్లు మనకు వస్తున్నాయి. ఒకటి కడపలో కొప్పర్తి, ఇది 2,596 ఎకరాల్లో కొప్పర్తి పారిశ్రామిక హబ్ వస్తుంది. దీనికి 2,137 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. 54,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రెండోది కర్నూలు జిల్లా ఓర్వకల్, ఇది 2,620 ఎకరాల్లో ఓర్వకల్ పారిశ్రామిక హబ్. దీని మీద 2,786 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నాం. దీంట్లో 12,000 కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడులు వస్తాయి. 45,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అదే మరికి ఇప్పటికే కృష్ణాపట్నం, అక్కడ కూడా ఒక నోడ్కి, హబ్కి అనుమతి ఇచ్చారు. 18,000 కోట్లు మనం ఖర్చు పెడతాం. అది కూడా అక్కడే కృష్ణపట్నం పోర్ట్ ఉంది, దానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. నక్కపల్లి ఇంకొక పక్కన ఫార్మా హబ్ వస్తుంది, అది కూడా టెండర్లు పిలుస్తున్నాం. ఈ విధంగా ఇప్పటికి 4 హబ్బులు వచ్చి 3 కారిడార్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి. ఇది ఒక చరిత్ర. ఇప్పుడిప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ కానీ, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీనికి కూడా నేను కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ కేంద్రం దగ్గర ఇప్పుడు అనౌన్స్ చేసిన 2, ఇంతకుముందు అనౌన్స్ చేసిన 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, దానికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం.
ఇవన్నీ పూర్తి చేసుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎకానమీ కొంత సెట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటే అన్నీ సర్వనాశనం చేసి ఇంకా మళ్ళా ఏదో ఒకటి నేను చేస్తున్నా ఇదంతా మా ఘనత అని మాట్లాడే దౌర్భాగ్య స్థితికి వచ్చారు వీళ్ళు. వేరే దేశంలో అయితే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ మన దేశం కాదు జరిగిపోతా ఉంది. ఇది బ్రీఫ్గా, దీనికంటే ఎక్కువ నేను మాట్లాడదలుచుకోలేదు వీళ్ళ గురించి. సో దిస్ ఈజ్ ఏ హిస్టారిక్ డే ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుడ్ డే, గుడ్ బిగినింగ్. ఆ సమయంలో ప్రజాస్వామ్యంలో మార్పులు జరుగుతాయి, ఇది చరిత్ర. ఆ మార్పు ఎంతవరకు పోయిందంటే ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే పోలవరం పనులు నిలిపేయమన్నారు. కెన్ యూ ఇమాజిన్? నేను ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే 7 మండలాలు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనని చెప్పాను. అది నా దూరదృష్టి. ఆ 7 మండలాలు ఇవ్వకపోతే ఏమవుతుంది? జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా ఏర్పడతాయి. ఏ పని కావాలన్నా, ఒక ఇంచు ఇది కావాలన్నా మళ్ళా ఆ రాష్ట్ర అనుమతి క్యాబినెట్లో కానీ అసెంబ్లీలో పెడితేనే అవుతుంది. 2 రాష్ట్రాలు వచ్చినప్పుడు అలాంటిది ఫస్ట్ టైం తీసుకొచ్చాం. వీళ్ళు ఏం చేశారు, ఫస్ట్ టైం వస్తానని ఆ సాయంత్రమే ఆర్డర్స్ ఇచ్చాడు. సైట్లో కూడా నిర్మాణ సంస్థ ఉండకూడదని జూలై 29, 2019 నోటీసులు జారీ చేశారు. అంటే సైట్లో కూడా ఉండకూడదని వెళ్ళిపో, ఇక్కడి నుంచి మొత్తం మూటమల్లి తద్దుకొని వెళ్ళిపోమని చెప్పి తరిమేశారు. అక్కడి నుంచి ఆఫీసర్ని షిఫ్ట్ చేసేశారు. ఎవ్వడూ లేనటువంటి అనాథగా ప్రాజెక్టు తయారు చేశారు. అంటే గర్వం పొగురా, లేకపోతే మనిషికి అహంభావమా, లేకపోతే చేతగాంతనమా, లేకుంటే పిచ్చితనమా, ఏదన్నా అనొచ్చు. మనం దాని పర్యవసానం మనం చూసినప్పుడు ఇవన్నీ చేసి 2 సీజన్స్ ఏమీ పట్టించుకోలేం. 15 నెలలు ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి అంటే 500 TMC ఆఫ్ వాటర్ వస్తుంది కాబట్టి 500 TMC నీళ్లు సముద్రంలో పోవడానికి సర్ప్లస్ వేర్ కానీ స్లూయిస్ కానీ అవుట్ఫ్లో కానీ ఇవన్నీ నిర్మాణం చేసింది. దానికి ఇండియాలో ఏ ప్రాజెక్టు లేదు. వెలాసిటీ కూడా ఇంత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ ఏది ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ని అనాథన చేసి ఎవడు లేకుండా చేసి రివర్స్ టెండర్ని ఒక ఆనందం, పైశాచిక ఆనందాన్ని పొందారు. మే 19 నుంచి 20 అక్టోబర్ వరకు ప్రాజెక్టుకి దిక్కు ముక్కు ఏమీ లేదు, గాలికుదులు పెట్టేశారు. దీంతో ఆగస్ట్ 20, అక్టోబర్లో వర్షాలు వచ్చాయి. ఏదైతే ఆ కాఫర్ డ్యాం పూర్చుంటే అక్కడి నుంచి నీళ్లు వెళ్ళిపోయేటివి, ప్రొటెక్ట్ చేస్తుంటే ఈ డ్యామేజ్ వచ్చేది కాదు. 2021కి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి ఉండాలి. అలాంటి ప్రాజెక్టుకు ఆ నీళ్లు రావడం, సుడులు తిరగడం, 20 అడుగులు కిందికి వెళ్ళిపోవడం, డయాఫామ్ వాల్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యామ్ డిస్టర్బ్ చేయడం, కాఫర్ డ్యామ్లో కూడా జెట్ డ్రౌటింగ్ ఉంది, అది కూడా డిస్టర్బ్ కావడం, గ్యాప్ 1 అది కొట్టుకొని వెళ్ళిపోవడం 100 మీటర్లు, చరిత్రలో ఎప్పుడూ రానటువంటి నష్టం జరిగింది. ఈవెన్ వీళ్ళు కట్టినటువంటి గైక్ బండ్ కూడా కుంగిపోవడం, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగి మీరు చూస్తే ఎంత బాధేస్తుందంటే 1924లో వీళ్ళు ఖర్చు పెట్టింది 4,167 కోట్లు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది 8,382 కోట్లు. ఆ టైంలో పాత బకాయిలు కూడా ఇచ్చారు. 3,345 కోట్లు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు పెండింగ్లు పెట్టేసి ఈ డబ్బులు డైవర్ట్ చేసుకున్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం, ఎంత నిర్లక్ష్యమో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు 350 కోట్లు కావాలి ఇరిగేషన్,
దేనికి? గేట్లు రిపేర్ చేయడానికి. గేట్లు రిపేర్ చేయడానికి 300 కోట్లు కావాలి, లేకపోతే తుంగభద్ర వరకు అయిపోతుంది. గుండ్లకమ్మ గేటు కొట్టుకొని పోతే, 2 సార్లు కొట్టుకొని పోతే, 3వ సారి కాంట్రాక్టర్ రాలేదు, 10 కోట్లు ఇవ్వకపోతే ఎంత? ఓన్లీ 10 క్రోర్స్. 10 క్రోర్స్ ఇవ్వలేని గవర్నమెంట్ కాంట్రాక్టర్ రాలేని పరిస్థితి తీసుకొస్తే, ఇప్పుడు మా వాళ్ళు అడిగారనుకో, మీకు వస్తే ఇప్పుడు వస్తారు పోయా మేము రావు అంటారు. కాదా నీకు ఇస్తున్నావు అని చెప్తే నేను వస్తున్నాడు. ఇప్పుడు మీకు తుంగభద్ర డ్యామ్ ఏమైంది? కొట్టుకోమైంది. అందరూ ఆశీర్వాదాలు పెట్టారు. నేను అన్నా రామానాయుడు గారికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టా, రామానాయుడు నువ్వు మంత్రి వెళ్ళండి, మీరంతా ఆఫీస్ వెళ్ళండి, వెళ్ళిపోయి ఫైట్ చేయండి, కావసరైతే కన్నానాయుడు తీసుకుపోమన్నాం. కన్నానాయుడు రమ్మంటే ఆయన కన్ను ఏదో ప్రాబ్లం ఉంది రానంటే, కాదు సర్జరీ చేయించుకుంటే నేను రాలేనంటే సార్ చెప్పాడంటే, సరే సార్ చెప్తే నేను వస్తానని చెప్పి ఆ నుంచి బయలుదేరి వచ్చి కర్ణాటకలో ఉండే సీఎం డిప్యూటీ సీఎం ఆశీర్వాదాలు పెడితే ఈయన పోయేసి ఆ నీళ్లు స్టాప్ చేసి గేట్లు పెట్టి వాటర్ పోయే సమయంలో గేట్లు క్లోజ్ చేయించాడు. దానివల్ల ఏమైంది? ఇప్పుడు మళ్ళా రిజర్వాయర్ పూర్తయ్యే పరిస్థితి వస్తూ ఉంది. 86 TMC వెళ్ళింది, ఇంకా నీళ్లు వస్తున్నాయి. 109 TMC వస్తాయి. ఒక 40-45 TMC నీళ్లు ప్రొటెక్ట్ చేయగలిగాం. మరి ఇవన్నీ మీకు కనపడవు. మీకు ఎక్కడన్నా ఎవడో ఒక చిన్న ఇది చేసేదే కనపడుస్తూ ఉంటుంది మీకు, లేదంటే వాళ్ళు చెప్పేది పెద్ద న్యూస్ అనుకుంటారు. సో దిస్ ఆర్ ఆల్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ, త్రూ యూ ఐ వాంట్ టు షేర్ విత్ పీపుల్. ఈ మోడల్ ని కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా వేధించారు. అందులో బలవంతంగా ఐపీఎస్ కూడా ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ లో కీలకమైనటువంటి వ్యక్తులు కార్యకలాపాలు చేశారన్న ప్రచారం కూడా జరుగుతుంది సార్. ఇది మీ దృష్టికి వచ్చిందా? వస్తే అలాంటి చర్యలు ఉండిపోతున్నాయి సార్. మీరు ఇప్పుడు చెప్పారు ఐపీఎస్ గురించి కూడా. ఐపీఎస్ఏ కాదు, డే బై డే ఆ స్టోరీలు వింటారంటే మీకేమనిపిస్తుంది? బాధ అనిపించలేదా? వాళ్ళ బిహేవియర్స్, ఆ స్టోరీస్ అవి విన్నప్పుడు అసహ్యమే లేదా? నెవర్ ఐ హర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. ఇన్ పాలిటిక్స్ ఎప్పుడో ఒక చిన్న ఇది వస్తే అది పెద్ద స్కాండల్గా ఊహించుకున్నాం ఒకప్పుడు, ఇప్పుడు యూజువల్ అయిపోయినాయి. పార్టీలు మాట్లాడరు, ఆ పార్టీ ప్రెసిడెంట్ మాట్లాడు, ఏం చెప్ నాకు చిన్న. ఈరోజు నిన్న మా వాళ్ళు ఏదో చిన్న పనులు చేశారంటే ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నా ఇమేజ్, నా క్రెడిబిలిటీ, మా పార్టీ విశ్వసనీయత, ఐఎమ్ థింకింగ్ సీరియస్లీ. ఐ వాంట్ టు టాక్ టు దెమ్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాంట్ టు గైడ్ దెమ్, ఆర్ అదర్వైజ్ ఐ వాంట్ టు బి వెరీ ఫార్మ్. అలాంటివి నేను ఆలోచిస్తుంటే ఇన్ని జరుగుతా ఉంటే మాట్లాడరా మీరు? అంటే ఏంటి మీ ప్రవర్తన? ఇవి రాష్ట్రం ఏంటి? ఏంటి ప్రపంచంలో? మీరు చెప్పండి, ఇటీవల కాలంలో అపోజిషన్లో ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వాళ్ళ క్యారెక్టర్స్ అవన్నీ వస్తాంటే ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్? మీకు అనిపించలేదా? ఇక్కడే లీడర్స్ అడుగుతుంది, మిమ్మల్ని అడుగుతున్న మీడియాని, ఈజ్ ఇట్ ది వే రన్నింగ్ పొలిటికల్ పార్టీస్? మనం మోడల్సా? మనం ఆదర్శమా? ఇదే మనం నేర్పించే సమాజానికి? మొన్నటి వరకు వీళ్ళు చేసిన దౌర్భాగ్యం గంజాయి వెంటాడతామని మమ్మల్ని, ఇంకా దాన్ని ఎట్ట తీసేయాలి? నేను అప్పుడే చెప్పి ఎలక్షన్ ముందే చెప్పాను, ఇక్కడ అన్ని సమస్యలు నేను కొట్టగలుగుతాను, కానీ గంజాయిని తీసేయడం మాత్రం టైం పడుతుంది. ఎందుకంటే ఒకసారి అడిక్ట్ అయిపోయిన తర్వాత గంజాయికి అంత ఈజీ కాదు అని చెప్పాను. ఏంటి ఆ నెట్వర్క్? ఏంటి భయంకరమైన నెట్వర్క్? ఎక్కడొస్తాడు, ఎవడు తెస్తాడు, ఎవడమ్ముతాడు, ఎవడికి తెలియదు. ఒక భీకరమైనటువంటి భయంకరమైనటువంటి నెట్వర్క్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని గంజాయి మత్తులో సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని చూస్తే బాధ, ఆవేదన. కానీ వాట్ కెన్ వి డూ? అంత ఈజీగా ఉండదు. సరే లిక్కర్ అంటే మద్యం అంటే నేను కొట్టగలిగాను, దాన్ని కూడా సమర్థించుకుంటారు బుద్ధి జ్ఞానం లేకపోతే. ఎక్కడా లేని పాలసీస్ మీరు తేవడం ఏంటో ఎవడిచ్చాడే మీకు అధికారం? మీ బ్రాండ్ మీరు తయారు చేయడానికి? దెర్ ఈజ్ అ నేషనల్ బ్రాండ్స్, దెర్ ఈజ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, దెర్ ఆర్ అ కంపెనీస్ ఓవర్ ఎ డికేడ్స్ సెంచురీస్ దే ఆర్ ఇన్ దట్ ప్రొఫెషన్. ఉండో తీసుకొస్తావు, ఏదో బ్రాండ్ పెడతావు, ఏదో చేస్తావు, కలుపుతావు, అంటే మొలాసెస్ కలిపేసి ఇచ్చేస్తే లిక్కర్ అయిపోతుందా? దానికి స్టాండర్డ్స్ లేవా? చాలా దారుణం, అంటే లెక్కలేనితనం అన్నమాట. మేము ఏమైనా చేస్తాం, అడిగితే ఎదురుదాడి చేస్తాం, పేపర్లో రాయిపిస్తాం, లేకుంటే మా సాక్షి న్యూస్లో చూపిస్తాం, మా బ్లూ మీడియా ఉంది వాళ్ళు కూడా వేస్తాం. ఏంటి మీకు వాల్యూస్ లేకపోతే ఎట్లాంటివన్నీ? ఓకే రాజకీయాలు డిఫరెంట్,
యు మే లైక్ మై ఐడియాస్, మై ఐడియాలజీ, యు మే నాట్ లైక్, బట్ దెర్ ఈజ్ ఎ పాలసీ, దెర్ ఈజ్ సమ్ ఎథిక్స్. మినిమం ఎథికల్ స్టాండర్డ్స్ లేకుండా రాజకీయాలు చేయడం ఏంటండి? సో దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఐఎమ్ ఫేసింగ్. ఐఎమ్ ఇన్హెరిటెడ్ విత్ పెయిన్ సఫరింగ్. ఐఎమ్ టెలింగ్ యూ, ఏంటి ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయం, ఏం చేయాల్సి వస్తుంది, ఇలాంటి వాళ్ళతో నేను పోరాడాల్సి వస్తుందని చెప్పి కూడా బాధ. ఇలాంటి విషయాలు మాట్లాడాల్సి వస్తుందని నమోషి, మాట్లాడకపోతే ప్రజలు అర్థం చేసుకోలేరు. ఒకప్పుడు ఉద్యమంగా చేసేవాడిని, నీరు మీరు, జన్మభూమి, శ్రమదానం, ప్రజల బతుకు పాలన, లేకపోతే ఆకస్మిక తనిఖీలు, ఇవన్నీ నా ప్రోగ్రామ్స్. ఇప్పుడేంటి కామ పార్టీలు, ఏంటి వీళ్ళ గురించి మాట్లాడు? కెన్ యూ ఇమాజిన్? అసహ్యం అనిపించలేదా? ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అనే తపన, ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్ళాం. అయితే 2019 గవర్నమెంట్ మారింది, మళ్ళా ఆ ప్రాజెక్టుకి శిరగ్రహం దాపరించింది. బాధ, ఆవేదన, కసి, ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేం. ఎందుకంటే మీరు చూస్తే 82 సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్కి 75 సార్లు వెళ్ళాను. ఈరోజు ఆ సిటీ అమారుగా ఉందంటే 75 సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు. బస్సులో వెళ్ళడం, తిరగడం, బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి సెక్రటరీ పోవడం, అవన్నీ చేసి డెవలప్ చేశాం. అదే మరి 82 సార్లు వర్చువల్గా చేసి 28 సార్లు నేను ఇది చేసి, ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగ ఏదో ఉంది, ఆ రోజు నేను అమెరికాకు పోతూ గట్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడి వెళ్ళాను. నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రంతా మా సెక్రటరీ వాళ్ళందరూ చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టులో లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను. వర్డ్ టు వర్డ్ మీరు చెప్పండి, మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్, కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి. అండర్స్టాండింగ్ ఇంజనీర్స్, అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్, కాంట్రాక్టర్ బిఫోర్ రెయినీ సీజన్లో అది పూర్తి చేసేసరికి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాము.